హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, నేను బోర్డ్ తీసుకున్నాను అగైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి. చాలామంది ఈ బోర్డు ఎక్కడ తీసుకున్నారు మేడం, మాకు లింక్స్ కావాలి, కాస్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందరికీ యూజ్ అవుతుందని ఇలా ఒక స్మాల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ బోర్డు వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. అయితే మనం ఇలా ఏదైనా ఒక ఐటెం తీసుకునేటప్పుడు, అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకునేటప్పుడు, కొంచెం డీల్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు కాస్ట్ తగ్గుతుంది. నేనైతే థ్యాంక్స్ గివింగ్ డే కోసం వెయిట్ చేశాను. మనకు కొంచెం పెద్ద సైజులో బోర్డ్ కావాలి, సో ఎక్కువ కాస్ట్ పడుతుంది నార్మల్ డేస్లో అని చెప్పేసి థ్యాంక్స్ గివింగ్ డేకి తీసుకున్నాను. ఇది ఎంత పడింది అంటే నాకు $112 పడింది. ఇండియన్ మనీలో అయితే 9,130 రూపీస్ పడిందనమాట. ఇప్పుడైతే సేమ్ బోర్డు, సో ఈ థ్యాంక్స్ గివింగ్ డే ఆఫర్స్ లేకపోవటం వలన $140 ఉందన్నమాట. ఈ బోర్డు సైజ్ వచ్చేసి 4 ft by 3 ft. సో నేను లాస్ట్ టైం ఒక బోర్డు ఉంది నా దగ్గర, అది 3 ft by 2 ft. ఆ బోర్డు నేను డీల్స్ ఏమీ లేనప్పుడు తీసుకున్నాను. ఆ బోర్డు నాకు అప్పుడు $120 వరకు పడింది, స్మాల్ బోర్డే. బట్ ఈసారి బిగ్ బోర్డ్ తీసుకోవాలి, కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా బాగుంటుందని చెప్పేసి వెయిట్ చేశాను నేను థ్యాంక్స్ గివింగ్ డే కోసం. సో ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ థ్యాంక్స్ గివింగ్ డే అలా ఉండదు కాబట్టి అమెజాన్లో కూడా సమ్టైమ్స్ ఓ అమెజాన్ ప్రైమ్ డీల్స్ అని పెట్టేస్తారు. ఓ 30% off, 40%, 50% అలాంటప్పుడు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా వెయిట్ చేయలేని వాళ్ళైతే, సో అర్జెంటుగా కావాలి అనుకున్న వాళ్ళు ఎంత కాస్ట్ అయినా తీసుకోవచ్చు. బట్ ఎక్కువ కాస్ట్ పెట్టలేము, బట్ మాకు మంచి బోర్డు కావాలన్న వాళ్ళైతే కొంచెం వెయిట్ చేస్తే డీల్స్లో మనకి మంచిగా రీజనబుల్ కాస్ట్లో బోర్డు అయితే తీసుకోగలం. సో ఈ బోర్డుని చాలా ఈజీగా మనము ఫిక్స్ చేసుకోగలం. క్లియర్గా మనకి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ షీట్ ఇస్తారు ఎలా చేయాలి అని చెప్పేసి. అయితే నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ టైం పట్టింది, ఎందుకు అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ సైడ్ రాడ్స్ ఉన్నాయి కదా, ఆ రాడ్స్ ఫిక్స్ చేసేటప్పుడు 2 sides హోల్స్ ఇస్తారు, బట్ అప్పర్ సైడ్ హోల్ మాత్రం 1 side ఉంటుంది. ఆ హోల్ ఇన్సైడ్కి వచ్చేసేటట్టు చూసుకుంటే ఫస్ట్ మనము ఆ మిడిల్ రాడ్స్ని ఫిక్స్ చేసే ముందే లాస్ట్ రాడ్స్, అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రాడ్స్ హోల్స్, లాస్ట్ హోల్ ఎక్కడుంది, మనకి ఇన్సైడ్కి ఉందా అవుట్ సైడ్కి ఉందా చూసుకొని ఫిక్స్ చేసుకుంటే వితిన్ 15 minutes మనము ఈ బోర్డు మొత్తం కూడా ఫిక్స్ చేయగలం. ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు, నేను ఒక్కదాన్నే ఫిక్స్ చేశానన్నమాట. చాలా ఈజీగానే ఫిక్స్ అయిపోయింది. సో మొత్తం మీద బోర్డు అయితే తీసుకోవాలనుకున్నాను, తీసుకున్నాను. ఇక టుమారో నుండి అగైన్ రీజనింగ్ క్లాసెస్ టోటల్ ఫస్ట్ చాప్టర్ నుండి అప్లోడ్ చేసిన వీడియోస్ని కూడా మళ్ళీ అగైన్ నేను, అప్పుడు చాలామంది మేడం బోర్డు క్లియర్గా లేదు, రైటింగ్ క్లియర్గా లేదు, పెన్స్ ఇంక్ క్లియర్గా లేక మాకు సరిగా కనిపించడం లేదు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ కామెంట్స్లో పెట్టారు. సో అవన్నీ లేకుండా క్లియర్గా ఫస్ట్ చాప్టర్ నుండి అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక టైంకే ప్రతిరోజు వీడియో వచ్చేటట్టు చూస్తానన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇదన్నమాట బోర్డు గురించి డీటెయిల్స్. నేను ఈ లింక్స్ ఇవన్నీ కూడా నేను కామెంట్స్లో చేయడం కుదరదు, సో యూట్యూబ్లో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ని మీరు చూస్తే బోర్డు కావాలి అనుకున్న వాళ్ళు ఆ లింక్స్ ద్వారా వెళ్ళి తీసుకోవచ్చు. బోర్డు అయితే చాలా నీట్గా ఉంది, ఇది డబుల్ సైడ్ అనమాట. సో మనము ఇటు సైడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ అటువైపు కూడా అలానే ఉంటుంది. అలానే 360 degrees రొటేషన్ అనమాట, మనకు కొంచెం ఎలా కావాలన్నా మనం దాన్ని రొటేట్ చేసుకోవచ్చు కూడా. ఓకే, నాకంటే కూడా మా కిడ్స్ బాగా ఎగ్జైట్ అయ్యారు ఈ బోర్డు చూసి. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఏమైనా డ్రా చేసుకోవడానికి అలా కూడా యూజ్ అవుతుంది. సో నేనైతే అక్కడ వాళ్ళు ఇచ్చిన డస్టర్ కంటే కూడా పేపర్తో కొంచెం వైప్ చేస్తే చాలా నీట్గా వస్తుందన్నమాట. కొద్దిగా మనకి డిజన్ఫెక్టెడ్ వైప్స్ ఉంటాయి కదా, లైజాల్ వైప్స్ కానీ, వాటితో మనము వైప్ చేస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట.